విద్యార్థి కుండలో మంచినీళ్లు తాగాడని, అవి మేము తాగే మంచినీళ్లు అంటూ కుల వివక్షత చూపుతూ ఆ విద్యార్థిని అదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు దారుణంగా కొట్టడంతో ఆ విద్యార్థి చనిపోయాడు. అయితే నిందితులను వెంటనే శిక్షించాలని నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో కుల వివక్షత సమితి ఆధ్వర్యంలో కొవ్వొత్తులు ర్యాలీ చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఇంద్రకుమార్ మెగావాల్ అనే విద్యార్థి పాఠశాల ఆవరణలో కుండలో మంచినీళ్లు తాగాడని, అవి తాము తాగే మంచినీళ్లు అంటూ కుల వివక్షత చూపుతూ ఆ విద్యార్థిని అదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు దారుణంగా కొట్టడంతో ఆ విద్యార్థి చనిపోవడం జరిగింది. ఉపాధ్యాయుడయుండి తన పాఠశాలలో చదివే విద్యార్థి పట్ల కుల వివక్షత చూపుతూ అతి కిరాతకంగా విద్యార్థిని కొట్టి చావుకు కారకుడైన నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలంటూ ఆత్మకూరు కుల వివక్షత పోరాట సమితి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి మద్దతుగా ఆత్మకూరు పట్టణంలోని అన్ని పార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థలు, పలు విద్యార్థి సంఘ కార్యకర్తలు పాల్గొన్నారు. కుండలో నీళ్ళు తాగిన తెలుసు విద్యార్థిని దారుణంగా కొట్టి చంపేస్తున్న ఉపాధ్యాయుని శిక్షించాలి. కథమవుతారు.